ప్రజలందరూ ఏంటంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ బాగా తిరిగేస్తున్నారు మా లోపల, ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది. అవును, ఇప్పుడు ఒకవేళ వచ్చిన వాళ్ళు పాజిటివ్ పర్సన్ ఉన్నారు కదా, ఉన్నట్లయితే వాళ్ళు మళ్ళీ కమ్యూనిటీలో తిరిగితే ఆ కమ్యూనిటీలో వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఒక్కొక్క పర్సన్ ఎక్కడెక్కడ తిరుగుతారు, ఎంతమందిని ఎక్స్పోజ్ చేస్తారనేది మనకు తెలియదు. ఫ్యామిలీ మెంబర్సే అవ్వచ్చు, మన దగ్గర వర్క్ చేసే వాళ్ళే అవ్వచ్చు, లేకపోతే మనం మాల్కో లేకపోతే కూరగాయలు తెచ్చుకోవటానికో షాప్కో వెళ్తే ఆ షాప్లో ఉన్న వాళ్ళే అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళ ఒక్కొక్క పర్సన్ వాళ్ళకి తెలియకుండా ఎంతమందికి స్ప్రెడ్ చేస్తారో మనకి తెలియదు. సో అయితే మేడం, ఇప్పుడు చాలామంది హాస్పిటలైజ్డ్ ఆల్రెడీ అయ్యి ఉంటారు, కీమోథెరపీ కానివ్వండి ఇట్లాంటి క్రిటికల్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయచ్చా, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే డెఫినెట్గా ఇమ్యూనిటీ హ్యాస్ ఎ మేజర్ రోల్ అండి. ఏ ఇన్ఫెక్షన్స్కి అయినా కూడా ఇమ్యూనిటీ, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళల్లో తొందరగా వస్తుంది ఇన్ఫెక్షను. వచ్చిన ఇన్ఫెక్షన్ కూడా దాని తీవ్రత ఎక్కువ ఉంటుంది ఇమ్యూనో కాంప్రమైజ్. ఇమ్యూనో కాంప్రమైజ్ అయి అంటే ఎవరైనా అవ్వచ్చు, మధుమేహం, షుగర్, డయాబెటిక్ పేషెంట్స్ అవ్వచ్చు, వేరే క్రానిక్ ఇల్నెసెస్ లైక్ కిడ్నీ డిసీజెస్, డయాలసిస్ మీద ఉన్న పేషెంట్స్ అవ్వచ్చు, ఓల్డ్ ఏజ్ అవ్వచ్చు. ఇమ్యూనో కాంప్రమైజ్ ఓల్డ్ ఏజ్లో కూడా కొంతవరకు ఇమ్యూనో కాంప్రమైజేషన్. క్యాన్సర్ పేషెంట్స్ అవ్వచ్చు, క్యాన్సర్ పేషెంట్స్లో ఆల్రెడీ మేజర్ సర్జరీస్ జరుగుతాయి, క్యాన్సర్ ఇట్ సెల్ఫ్ కొంచెం ఇమ్యూన్ సిస్టమ్ని ఇచ్చేస్తుంది. అదే కాకుండా కీమోథెరపీ ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఇమ్యూనిటీ అనేది తగ్గుతుందండి. దానివల్ల క్యాన్సర్ పేషెంట్స్ కూడా దీని కరోనా వైరస్ ఎక్స్పోజ్ అయితే తొందరగా వాళ్ళకి ఇన్ఫెక్షన్ రావచ్చు, ఇన్ఫెక్షన్ తీవ్రత కూడా ఎక్కువయ్యి వాళ్ళ మేజర్ కాంప్లికేషన్స్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. అందుకనే చాలా వరకు అంటే ఎలెక్టివ్ సర్జరీస్ అవి చాలా వరకు చేయట్లేదండి మేము. ఇప్పుడు క్యాన్సర్ సర్జరీ కూడా చాలా వరకు ఎలెక్టివ్, ఎమర్జెన్సీ అనేది చాలా తక్కువ ఉంటాయి. అంటే మేము అదే చెప్తున్నాం, ఫ్యూ వీక్స్ ఈ టైంలో తీసుకోవచ్చు అంటారా కీమోథెరపీ అనేది? కీమోథెరపీ ఇంకా చాలా వరకు పాలియేటివ్ కీమో ఇలాంటివన్నీ పోస్ట్పోన్ చేస్తున్నామండి. బట్ దీన్ని అదే చెప్తున్నాం, ఈ ట్రెండ్ ఎలాగో చూసుకొని ఒక వారం రోజులు దాన్ని బట్టి వీ కెన్ కంటిన్యూ కీమోథెరపీ. ఎందుకంటే వాళ్ళకి సైకిల్స్ ఉంటాయి కదా, అట్లా ఒకవేళ తీసుకున్నా కూడా వాళ్ళని ఎక్కడ జాగ్రత్తగా ఉండేటట్టు, ఇంట్లోనే కన్ఫైన్ అయి ఉండేటట్టు వాళ్ళకి జాగ్రత్తలు చెప్తున్నాము. సో మేడం, ఇప్పుడు